బాబాయ్ బాలకృష్ణతో కలిసి చంద్రబాబును చూడ్డానికి వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్ నందపురి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వెళ్ళి ఎంతగానో సందడి చేశారు నందపురి బాలకృష్ణ అలాగే చంద్రబాబు ఇద్దరు కలిసి వెళ్ళి ఎంతగానో ఆనందం వ్యక్తం చేసినట్టు అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ఎంతో చక్కగా ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణతో కలిసి మరి చంద్రబాబుని చూడ్డానికి ఎంతో నెమ్మదిగా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో నందపూరి బాలకృష్ణ తోడు రాగా సో ఇప్పుడు ఎంతో చక్కగా అయితే మాటలు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు నందపూరి బాలకృష్ణతో కలిసి చంద్రబాబు చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడంతో మరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలాగోలా ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగామంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయం పట్ల నందపూరి బాలకృష్ణ కావాలని సో బాలకృష్ణ ఉంటే ఏ ఇబ్బంది లేదంటూ ఆయన చెప్తున్నారు బాబాయ్ బాలకృష్ణతో కలిసి చంద్రబాబుని చూడడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు కెరే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కొద్దిసేపు క్రితమే ఆయన కలిసినట్టుగా అయితే చెప్తున్నారు అయితే ఆయనకి ఖచ్చితంగా వస్తుందంటే దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో సెన్సేషన్ అవుతోంది ఏది అవినా అభిమానులు సైతం ఈ విషయం గురించి తెలుసుకుని షాక్ లో ఉన్నారు సో చంద్రబాబు వరిస్థితిని చూసి జైలు మరి దగ్గరే మరి ఈ విషయం తెలుసుకొని ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు అంతేకాకుండా చంద్రబాబు యొక్క పరిస్థితిని చూస్తుంటే ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నారు బాబాయ్ బాలకృష్ణతో కలిసి మరి చంద్రబాబుని చూడడానికి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పరిస్థితులను అయితే ఆయన జీవించుకోలేకపోయారు కాబట్టి చంద్రబాబు గారు మరి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని మరి ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక విషయస్ని మాత్రం చెప్పి వదిలేయడంతో అభిమానులు కూడా ఒక్కసారిగా తెలుగుదేశం గురించి ముఖ్యంగా తారక్కి మరి చంద్రబాబు నాయుడు రియాక్షన్స్ గురించి అందులో భాగంగా తనకి ఈ వెడ్డింగ్ యాక్టివిటీస్ గురించి పంపించండి అని కోరినట్టుగా అయితే తెలుస్తోంది